కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇస్తున్న నిధులను దొంగదారణ మలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. పంచాయతీలు నిధులను దారి మళ్లించడం పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్రంలో దారుణమైన పాలన సాగిస్తూ ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. పంచాయతీల్లో సచివాలయ వ్యవస్థ ద్వారా సమాంతర పాలన సాగించడం మంచి పద్ధతి కాదన్నారు. అన్యాయాలను ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి బెదిరించడం, గొంతు నొక్కే విధంగా రాక్షస పాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు. గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడిచి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, రాష్ట్రంలో రాక్షస పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో ఇంటికి పంపడం ఖాయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులను ఏం చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. దీనిపై ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గద్దె బాబురావు, బొబ్బిలి శ్రీను, జనసేన నాయకులు గురాన అయ్యలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే జనసేన నాయకులు మాతో పాటు వారు మేము కలిపి ఈ గ్రామంలో ఒక స్వరాజ్యం రావటానికి చేసే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమానికి రావటం అనేది చాలా చాలా సంతోషకరం. ఇది ఏదో కేవలం రాజకీయం చేసేదానికి కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి, దారుణాతి దారుణమైన వ్యక్తి, ప్రజల్ని మోసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న 13,369 గ్రామ పంచాయతీల్ని, దాంట్లో ఉన్న ప్రజల్ని మోసం చేసిన ఘనత ఎవరిదన్నా ఉందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వము 7,659 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకి డైరెక్ట్గా వేస్తే ఈయన దాన్ని దోపిడీ చేసిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజల్ని మోసం చేయటంలో మంచి దిట్ట ఆయనకు, ఆయనే సాటి. ఎవరూ కూడా ఆయన రికార్డుని అధిగమించే పరిస్థితి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకున్నందుకు ప్రజలు చింతిస్తున్నారు. ఆఖరికి ఇదివరకు ఎలక్షన్స్ ముందు 2 సంవత్సరాల ముందు రోడ్లపైకి వచ్చి నేనున్నాను నేనున్నానని చెప్పి మీ బాధలు నేను విన్నాను, చూశాను, మీకు పూర్తిగా న్యాయం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు గ్రామంలో ఉన్న వ్యక్తులకి కూడా, గ్రామ పంచాయతీలకి కూడా నిధులు, వారికి వచ్చిన నిధుల్ని దొంగిలించి, దొంగతనం చేసి, మామూలుగా అయితే కేసు బుక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని లోపలయ్యాలి. కానీ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఆ కేసు కూడా బుక్ చేసే పరిస్థితి లేదు. ఆఖరికి గ్రామ సర్పంచులు కూడా వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ, వాళ్ళు చింతిస్తూ, ఎందుకురా బాబు ఈ జగన్మోహన్ రెడ్డిని మనం ఎన్నుకున్నామని చెప్పి బాధపడుతూ వాళ్ళు కుంగిపోయే పరిస్థితుల్లో మా రాష్ట్ర అధ్యక్షురాలైన గౌరవనీయులైన పురంధేశ్వరి గారు పిలుపు మేరకు 10వ తారీఖున ప్రతి జిల్లాలో కూడా ఈ గ్రామ సర్పంచులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక పోరాటము, ఒక ధర్నా చేయడం జరుగుతుంది. 17వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టే కార్యక్రమం చేస్తున్నాము.